హాయ్ అండి, వెల్కమ్ టు కింకరాక్ మామ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో జగనన్న విద్యా దీవెనకు సంబంధించి కొన్ని కొత్తగా గైడ్లైన్స్ అనేది రావడం జరిగిందండి. అయితే ఈ గైడ్లైన్స్ కానీ మనం అప్డేట్ చేసుకోకపోతే, అంటే ఈ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో బ్యాంకుకు సంబంధించి ఉన్నాయి, ఈ బ్యాంక్ డీటెయిల్స్ సంబంధించిన డీటెయిల్స్ మనం అప్డేట్ చేసుకోకపోతే మనకి జగనన్న విద్యా దీవెన అమౌంట్ అనేది రిలీజ్ కాదు. కాబట్టి ఆలస్యం చేయకుండా ఈ వీడియోనైతే మీరు చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేది తెలియడం జరుగుతుంది. అయితే ఈ డీటెయిల్స్ అన్ని అప్డేట్ చేసుకోవడానికి మనకి లాస్ట్ డేట్ 24/11/2023గా ఉంది, అంటే చాలా తక్కువ టైం ఉంది. కాబట్టి వీడియోని చివరి వరకు జాగ్రత్తగా చూడండి, విషయాలన్నీ అర్థం చేసుకోండి. వెంటనే ఈ వీడియోలో ఏవైతే చెప్పామో వాటిని మీరు అప్డేట్ చేసుకోగలిగితే మీకు జగనన్న విద్యా దీవెనకు సంబంధించి అమౌంట్ అయితే రిలీజ్ అవడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, అప్పుడే మీకు మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో రావడం జరుగుతుంది. ఇంకా మన వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. నేను ఇంత కష్టపడి వీడియో చేయడం గల కారణం మీరు జస్ట్ ఒక లైక్ చేయడం మాత్రమే. కాబట్టి ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే వీడియోని అయితే లైక్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ ఫేస్బుక్ పేజ్లో కానీ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కానర్స్ ఉన్నాయి, ఆ స్కానర్స్ స్కాన్ చేసి మీరు టెలిగ్రామ్ ఛానల్లో కానీ ఫేస్బుక్ పేజ్లో కానీ జాయిన్ అవ్వచ్చు. అక్కడ మరిన్ని అప్డేట్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. జగనన్న విద్యా దీవెన సంబంధించి 10/11/2023 గవర్నమెంట్ అనేది ఒక మెమో అనేది జారీ చేయడం జరిగింది. ఈ మెమో దేనికి సంబంధించిందంటే, జగనన్న విద్యా దీవెన అమౌంట్ ఎవరికైతే క్రెడిట్ అవుతున్నాయో వారు వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేవి మార్చుకోవాల్సి ఉంది. అంటే తల్లి లేదా తండ్రితో కూడిన విద్యార్థి యొక్క జాయింట్ అకౌంట్ అనేది తీసుకోవాల్సి ఉంది. ఈ జాయింట్ అకౌంట్ తీసుకొని దాని యొక్క డీటెయిల్స్ అనేవి మనం అప్డేట్ అనేది చేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించి ఒక మెమో అనేది జారీ చేయడం జరిగింది. అయితే ఇందులో ఉన్న వివరాలు పూర్తిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మీకు పూర్తి వివరాలు బాగా అర్థం కావాలంటే వీడియోని మాత్రం చివరి వరకు చూడడం అయితే మర్చిపోకండి. ఒకసారి చూద్దామండి, జాయింట్ అకౌంట్ తెరవాల్సి ఉంటుంది. జాయింట్ అకౌంట్ జగనన్న విద్యా దీవెన మరియు జగనన్న వసతి దీవెన సంబంధించి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారు జాయింట్ అకౌంట్ తీసుకోవాల్సి ఉంటుంది వారి యొక్క తల్లిదండ్రుల యొక్క అకౌంట్ తో. ముఖ్యంగా విద్యార్థి మరియు తల్లి వారిద్దరూ కలిసి అకౌంట్ జాయింట్ అకౌంట్ అనేది ఓపెన్ చేయవలసి ఉంటుంది. తల్లి గాని మరణించినట్టయితే తండ్రి యొక్క జాయింట్ అకౌంట్ తో మీరు జాయింట్ అకౌంట్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అయితే కొత్త ఉమ్మడి ఖాతాలో విద్యార్థి ప్రైమరీ పర్సన్ అయి ఉండాలి, తల్లి లేక తండ్రి అనేవారు సెకండరీ పర్సన్ అయి ఉండాలి. అంటే జాయింట్ అకౌంట్ లో ఇద్దరు ఉంటారు కాబట్టి ప్రైమరీ పర్సన్ విద్యార్థి అయి ఉండాలి, సెకండరీ పర్సన్ తల్లి లేదా తండ్రి ఉండాలి, అందరికీ తల్లే ఉండాలండి. ఒకవేళ తల్లి మరణించినట్టయితే తండ్రి ఉండాలి. తల్లి తండ్రి ఇద్దరు మరణించిన వారైతే గార్డియన్ని సెకండరీ పర్సన్ కింద ఉండాలి, ప్రైమరీ పర్సన్ మాత్రం ఎప్పుడు స్టూడెంట్ మాత్రమే ఉండాల్సి ఉంటుంది. ఉమ్మడి ఖాతా యొక్క ఆపరేషన్ విద్యార్థి మరియు తల్లి ఇద్దరు కలిసి చేయవలసి ఉంటుంది. ఈ ఉమ్మడి ఖాతా కోసం డెబిట్ కార్డు జారీ చేయబడదు, అంటే ఏటీఎం కార్డు అనేది ఇవ్వడం జరగదు. కాబట్టి ఏటీఎం కార్డు లేకుండా మీరు ఖాతా అనేది తెరవాల్సి ఉంటుంది. ఇది కూడా జీరో అకౌంట్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. స్టూడెంట్ అనేవాడు ప్రైమరీ అకౌంటెంట్ కాబట్టి స్టూడెంట్ ఎన్పిసిఐ మ్యాపింగ్ కూడా ఈ అకౌంట్ గా చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్పిసిఐ మ్యాపింగ్ కూడా ఈ అకౌంట్ చేసుకోవడం వల్ల అమౌంట్ అనేది వెంటనే క్రియేట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. అందుకని ఈ ప్రాసెస్ అనేది తీసుకురావడం జరిగింది. సో తల్లి తండ్రితో పాటు విద్యార్థి ఒక ఉమ్మడి ఖాతాని జాయింట్ అకౌంట్ అనేది నేషనలైజ్డ్ బ్యాంక్స్ లో ఓపెన్ చేయవలసి ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత స్టూడెంట్ అనేవాడు ప్రైమరీ అకౌంటెంట్ అవ్వాలి, తల్లి లేదా తండ్రి లేదా గార్డియన్ అనేవారు సెకండరీ పర్సన్ అయి ఉండాలి. కొత్త జాయింట్ అకౌంట్ జీరో బేస్ అకౌంట్ అయి ఉండాలి. జీరో ఆధారిత ఖాతాల కోసం ఎటువంటి డిపాజిట్స్ చేయవలసిన అవసరం లేదు. ఉమ్మడి ఖాతాలో చెక్ బుక్ తీసుకోవడం విద్యార్థి మరియు తల్లి ఎంపికకు వదిలేయడం జరుగుతుంది. చెక్ బుక్ అయితే మీరు తీసుకోవచ్చు, కానీ ఏటీఎం కార్డు అనేది తీసుకోవడం అయితే అవ్వదు. ఉమ్మడి ఖాతాను నెట్ బ్యాంకింగ్ సౌకర్యం లేదా ఆన్లైన్ లావాదేవీల సౌకర్యం కూడా ఉండదు. తల్లి మరణించినట్లయితే విద్యార్థి మరియు తండ్రి యొక్క ఉమ్మడి ఖాతాతో అంటే జాయింట్ అకౌంట్ అనేది ఓపెన్ చేయాలి. జాయింట్ ఖాతాను తెరిచిన తర్వాత అంటే జాయింట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఆ పాస్బుక్ ను అప్లోడ్ చేయడం కోసం పాస్బుక్ యొక్క ఫ్రంట్ పేజ్ జెరాక్స్ అనేది మీకు దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్లి వెల్ఫేర్ సెక్రటరీ గారికి అందించినట్టయితే వారు వారి యొక్క నవశకం లాగిన్ లో మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ నవశకం లాగిన్ లో బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేసినవి జ్ఞానభూమిలో కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. జ్ఞానభూమిలో సోషల్ డిపార్ట్మెంట్ వారు కూడా అక్కడ అప్రూవ్ అనేది చేయడం జరుగుతుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే డేట్ చాలా తక్కువగా ఉంది, మొత్తం స్టూడెంట్స్ అందరికీ విషయం తెలియజేయాలి కాబట్టి అందరికీ వీడియోని షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.